All glory be to Lord. Praise the Lord. To all my viewers, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. నా పేరు సుధా. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమేను చేపల ఫ్రై. చూసేద్దామా? కొరమేను చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు చూసేద్దామా? కారం, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్, అర నిమ్మ చెక్క, పసుపు, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్. చూస్తున్నారు కదా, కొరమైన చేప ముక్కల్ని నీట్గా కడిగి నీళ్ళేమీ లేకుండా పక్కన పెట్టుకోండి. ముక్కలు ఎంత సైజు ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. నేను 7-8 ముక్కలకు పైగా ఈ సైజు తీసుకున్నాను. ముందుగా మసాలా రెడీ చేసుకుందామా? చూస్తున్నారు కదా, కొంచెం ఉప్పును తీసుకోండి, మీ రుచికి సరిపడగా మీరు తీసుకోండి. కొంచెం పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. కొరమేను ఫ్రైకి ఉప్పు కారం అన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. గరం మసాలా పౌడరు 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ గరం మసాలా పౌడర్ కోసం సుధా స్మార్ట్ కిచెన్లో నా వీడియో చూడండి. మిరియాల పౌడరు చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బాగుండదన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపిన పేస్ట్ని ఇలా చేప ముక్కలకి ఒక్కొక్కటిగా తీసుకుని బాగా పట్టించండి. కలిపి ఉంచుకున్న మసాలా పేస్ట్ అంతా ఇలా బాగా పట్టించండి. మసాలా పేస్ట్ కొంచెం పొడిపొడిగా ఉంటే కనుక కొంచెం ఇలా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా అన్ని మసాలాలు బాగా పట్టించి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని 1/2 గంట సేపు ఉంచుకుందాము. ఇలా 1/2 గంట ఉంచుకోవటం వల్ల మసాలా అంతా చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. చేపలు ఫ్రై చేసుకోవటానికి 1 వెడల్పాటి పాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 పీస్ని ఇలా వేసేసుకోండి. అలా 4 పీసులు చొప్పున వేయించుకోండి.
మరీ ఎక్కువ వేసుకున్నా సరిగా వేగమన్నమాట స్టవ్ సిమ్ లోనే పెట్టుకోండి స్టవ్ మంటని తక్కువలో పెట్టుకుంటేనే ఫ్రై చక్కగా వేగుతుందన్నమాట అటువైపు వేగడానికి 2-3 నిమిషాలు పడుతుందన్నమాట ఒకవైపు బాగా వేగిన తర్వాత మాత్రమే ఇటువైపు తిప్పుకోండి ఇలా విడివిడిగా ముక్కలు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనకి ముక్క బాగా వేగుతుందన్నమాట ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించుకోండి చూస్తున్నారా రెండు వైపులు కూడా బాగా వేగిపోయింది కదా చూస్తున్నారు కదా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఇలా తీసేసుకోండి త్రిప్పుకుంటూ వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకోండి చూస్తున్నారు కదా మిగతా చేప ముక్కలను కూడా ఇలాగే వేయించుకుందాం మొదటిసారి వేయించుకున్న నూనెలోనే ఈ చేప ముక్కలను కూడా వేసేసుకుందాము ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు ఇలా తిప్పుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి చూస్తున్నారు కదా రెండు వైపులు చక్కగా వేగిపోయాయి కదా తీసి సర్వ్ చేసుకుందామా చూస్తున్నారా సింపుల్ మసాలాలతో ఈజీగా రెడీ అయిపోయింది కదా కొరమేన్ ఫ్రై కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు కదా ఈ కొరమేన్ ఫ్రైని చూస్తున్నారు కదా సింపుల్ మసాలాలతో ఈజీగా రెడీ అయిపోయింది కదా కొరమేన్ ఫ్రై పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు కదా మరి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్